కాపురం చక్కదిద్దమని పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళను ఓ పోలీస్ కోరిక తీర్చమని వేధించాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్కు గురయ్యాడు. నల్గొండ జిల్లాలోని కీచక పోలీస్పై ఓ కథనం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మోదుగుగూడెంకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ భర్తతో మనస్పర్ధలు రావడంతో అతనికి దూరంగా ఉంటోంది. ఇద్దరు పిల్లలను భర్త దగ్గరే వదిలేసి నకరేకల్లో ఒంటరిగా ఉంటోంది. కాపురం చక్కదిద్దాలంటూ నకరేకల్ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే రఘు ఆమెపై కన్నేశాడు. తన నెంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. న్యాయం చేస్తానంటూ మాటలు కలిపిన హెడ్ కానిస్టేబుల్ ఆ తర్వాత తనలోని కాముణ్ణి నిద్రలేపాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా ఆ మహిళను వేధించడం, ఫోన్లోనే బెదిరించడం లాంటి చర్యలకు దిగాడు. దీంతో బాధితురాలు తన పుట్టింటి వారికి విషయం చెప్పింది. వారు నకరేకల్లోని ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. 2 రోజుల క్రితం ఆ ప్రజాప్రతినిధి నార్కట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి రఘును పిలిపించాడు. కానిస్టేబుల్కు వార్నింగ్ ఇచ్చారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకు సూచించారు. దీంతో వెంటనే రఘును డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. అదే నకరేకల్లో హెడ్ కానిస్టేబుల్ రఘు అనే అతను మిస్బిహేవ్ చేశాడు, ఒక కంప్లైంట్తో అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేపట్టాము. చేసి అది ప్రిలిమినరీగా ఇట్ వాస్ ఫౌండ్ టు బి ట్రూ, దెన్ ఇమీడియట్లీ అది రిపోర్ట్ పంపించడం జరిగింది. అతనికి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అండ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ విల్ ఫాలో. తర్వాత డ్యూ కోర్స్లో వి విల్ కండక్ట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ప్రతి ఒక్క మహిళకి చెప్పేది ఏమిటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా రెస్పాన్స్ మీకు సరిగ్గా లేకపోతే షీ టీమ్స్ అనేది ఉంటుంది. కన్సర్న్డ్ అలో మీ ప్రతి ఒక్క సబ్ డివిజన్కి షీ టీమ్స్ ఉంటాయి, వాళ్ళని సంప్రదించవచ్చు. లేదు అక్కడ కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే డైరెక్ట్ డిపిఓకి రావచ్చు, నాతో కూడా మీరు మాట్లాడవచ్చు. డెఫినెట్గా వి విల్ అడ్రస్ యువర్ ప్రాబ్లం అన్నమాట. కొంతమంది ఖాకీల ప్రవర్తన, వ్యవహార శైలి కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కు మచ్చ వస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.